పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి సమక్షంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రమొప్పు ఇప్పటికీ కొనసాగుతోందని, దానికి ఏ రకమైన సమర్థింపు ఉండకూడదని స్పష్టం చేశారు. గోవా వేదికగా భారత్ నేతృత్వంలో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం ప్రజా ప్రయోజనాలకు హానికరమని జైశంకర్ పేర్కొన్నారు. ఉగ్ర మూకలకు అందుతున్న ఆర్థిక సహకారాన్ని మరో ఆలోచన లేకుండా వెంటనే అడ్డుకోవాల్సి ఉందన్నారు. ఒకవైపు ప్రపంచం కోవిడ్ ప్రభావాలను ఎదుర్కొంటుండగా ఉగ్రవాదం ముప్పు నిరాటంకంగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదం సహా ఉగ్ర సమస్య ఏ రూపంలోనే ఉన్నా కట్టడి చేయాల్సిందేనని అన్నారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య శాంతి సుస్థిరత్వానికి భారత్ అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని జైశంకర్ తెలిపారు.